సరిదిద్దుకోవడానికి వాక్యం నుంచి ఉన్నాం ఇప్పుడు. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, తెలియక ఏదైనా పాపం చేసినప్పుడు వాటిని సరిదిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ, వాటిని సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా వాక్యం విన్నా ప్రయోజనం ఉండదు, వాక్యం చెప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో మనం పొరపాటు పడుతూ ఉంటాం. ఈరోజు మీకు తెలియపరచాలనేటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడానికి ఒక బ్యానర్ కడతారు, పరలోకపు పిలుపు అని శ్రద్ధాంజలి కట్టిస్తూ కొన్ని కొటేషన్స్ రాస్తూ ఉంటారు. ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు అని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటో వేస్తారు, చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క ఫోటో వేసి వీరిని పరలోకానికి దేవుడు చేర్చుకున్నందుకు సంతోషిస్తున్నాము అని కొంతమంది రాస్తే, కొంతమంది అయితే ఏం చేస్తారు అంటే ఇతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చబడాలని దేవుణ్ణి హృదయపూర్వకంగా వేడుకుంటున్నామని కొంతమంది రాస్తారు. దీన్ని మంచి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ శాతం మనం చూస్తూ ఉన్నాం. మరణించినప్పుడు మరణించినటువంటి వారి ఓదార్పు కోసమని, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చబడాలి అని అక్కడ రాస్తారు. మంచి హృదయముతో రాసిన వారు కొంతమంది ఉంటారు, తెలియక రాసిన వారు కొంతమంది ఉంటారు. ఇక షార్ట్ కట్ లో ఏం చేస్తారంటే ఆర్ఐపి అని పెడతారు. మీరు చూసారో లేదో, ఏమని పెడతారు? ఆర్ఐపి అని పెడతారు. దీనికి అర్థం ఏంటంటే ఆర్ అంటే రెస్ట్, రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్ అని క్రైస్తవులు కూడా పెడతారు. అందుకే క్రైస్తవులు రెస్ట్ ఇన్ పీస్ అనే పదాన్ని, ఆర్ఐపి అనే పదాన్ని కామెంట్ బాక్స్ లో పెట్టడం వాక్యానుసారమా? ఇది కూడా చెప్పాలండి అంటే, ఇది కూడా తెలియని అజ్ఞానులు ఉన్నారు అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. కోరుకోవడం తప్పు లేదు, కానీ వాక్యం గుర్తెరిగి కోరుకో. వాక్యం తెలుసుకో ముందు, వాక్యం తెలుసుకో. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఎలా బోధిస్తుంది, ఈ విషయాన్ని గుర్తించుకుంటా. క్రైస్తవులు కూడా ఆర్ఐపిఎం పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి నిజంగా చనిపోయిన వారిని, చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు మోసం చేస్తున్నారు, మీరు వాళ్ళు ప్రేమలోకి గుర్తు చేస్తున్నారు. నేను ఇంతకుముందు పాట రాస్తున్నా, ఈ పాటలో చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారని ఒక కుమారుడు తల్లిని అడిగితే తల్లి చెబుతుంది, బావు మీ నాన్న దేవుని దగ్గర ఉన్నాడు, మీ తాతగారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, మీ వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు అని ఆ చిన్న మనస్సుల్లో వాళ్ళు ఒక ముద్రను వేసేస్తారు. అంటే చనిపోయిన వారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నేడని నీ బిడ్డే అడిగితే బాబు స్వర్గంలో ఉన్నాడని, అమ్మా నా నేడని నీ బిడ్డే అడిగితే బాబు స్వర్గంలో ఉన్నాడని, ఎలా మరణించినా స్వర్గం ఇచ్చేస్తాడని పసి మనసులో విషాన్ని నింపేశావా? ఆత్మహత్యలకు ఇవే కారణమే కాదా? ఆ పేదెవరు నీకు తెలిపేదెవరు?
మూఢనమ్మకాల నుండి రక్షించేదెవరు? తల్లి గర్భమందే నీ మరణ దినం రాశాడురా, నీ మరణ దినమునే నీవు రాసుకోకురా. యేసులా జీవించి మరణిస్తేనే స్వర్గం నీకు. స్వర్గం చనిపోయిన వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ లో ఉన్నారు అంటున్నారు. రెస్ట్ ఇన్ పీస్ లో ఉన్నారని సమాజానికి బాహాటంగా తెలియపరుస్తున్నారు. అంటే చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ లోకి వెళ్ళిపోతామని భ్రమిస్తూ ఉన్నారు. ఓ తల్లి అన్నదే, శాఖరి చేయలేక చచ్చిపోతే బాగున్నావు, నేను మనశ్శాంతిగా ఉంటాను అంటే, అంటే చనిపోతే నాకు శాంతి దొరుకుతుంది, చనిపోయేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు, చనిపోయేంత వరకు నా ఆత్మకు శాంతి లేదు, ఈ పనికి మన శాఖరంతా చేస్తున్నానని చాలా బాధని పడుతూ ఉంటాను. ప్రియులారా, చనిపోయిన తర్వాత శాంతి దొరకాలి అంటే, మరణించిన తర్వాత మన ఆత్మ శాంతిలోనికి వెళ్ళాలంటే బైబుల్లో కొన్ని విషయాలు ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ చనిపోతాం, చనిపోకుండా ఎవరు మనిషి ఉండడు. బైబుల్ స్పష్టంగా చెప్తుంది, మరణము చూడక బ్రతుకు నరుడెవరు అన్నది. ప్రతి మనిషి మరణాన్ని చూడాలి, ప్రతి మనిషి మరణాన్ని చూడాలి. ఈరోజు కరోనా కూడా వచ్చింది. ఈ కరోనా వైరస్ అనేది నాకు రాలేదు, నాకు రాలేదు, నాకు రాలేదు అని సంతోషపడతా కుదరదు. ప్రతి ఒక్కరిని టచ్ చేసుకుని వెళ్తుందంట, ప్రతి ఒక్కరిని టచ్ చేసుకుని వెళ్తుందని WHO వాళ్ళు రిపోర్ట్ ఇచ్చాడు. బైబుల్ ఎప్పుడో రిపోర్ట్ ఇచ్చాడు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఎవరు? అందరూ చనిపోతాం. చనిపోయిన తర్వాత నీ ఆత్మకు శాంతి చేకూరాలని సంఘం అంతా ప్రార్థన చేస్తే నీ ఆత్మకు శాంతి జరగదు. కుటుంబ సభ్యులు కోరుకుంటే నీ ఆత్మకు శాంతి రాదు. నీ ఆత్మకు శాంతి రావాలి అంటే ఏం చెయ్యాలో, నీ ఆత్మకు శాంతి కావాలి అంటే నువ్వు ఎలా ప్రవర్తించాలో బైబుల్లో స్పష్టంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. శాంత వర్తనము వారెరుగరు, శాంత వర్తనము వారు ఎరుగరు. ఏమెరుగరు అని ఉంది? శాంత వర్తనము వారెరుగరు, వారెరుగరు అన్నాడు. వారు అంటే ఎవరు? వారు అంటే ఎవరు చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. రాఘవచ్చి డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాడు. శాంత వర్తనలు వాళ్ళు వారెరుగరు అన్నాడు. వారు అంటే ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని పిల్లలు నేను, మీరు అంటాను, మీరు అంటాను. మీరు అనే పదం మిమ్మల్ని చూసి అంటాను. వారు అనే పదం ఎవరు చూసి అంటాను? బయటి వారు, అంతేనా? సంఘానికి సంబంధం లేని వారు. బయటి వారిని ఏమంటాం? వారు, వారు అంటారు. శాంతి వర్తనము వారు ఎరుగరు అన్నాడు అంటే శాంతి వర్తనము క్రైస్తవులు ఎరిగిన వారు అని చెప్పొచ్చా? శాంత వర్తనము క్రైస్తవులైనటువంటి మనకు తెలుసు. క్రైస్తవులమైనటువంటి మనం ఎరిగిన వారము అనే కదా అర్థం. ఇక్కడ శాంత వర్తనము వారెరుగరు అంటే మీకు తెలిసిన అర్థం, వారికి తెలియనిది మీకు తెలిసిన అర్థం, వారికి తెలియనిది మీకు తెలిసిన అర్థం. అర్థమవుతుందా? మనం కూడా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనశ్శాంతి లేదా, శాంతి కరువు అయిందా? అయితే
క్రీస్తు దగ్గరికి రండి, మీకు శాంతిని అనుగ్రహిస్తాడు అని ప్రకటన చేస్తాం. మీరు ప్రకటిస్తున్న మీకే తెలియకపోతే శాంతవర్తనము వారు ఎరుగరు అన్నాడు. మనకు తెలుసా పోనీ శాంతవర్తనము చెప్పండి. శాంతవర్తనము వారు ఎరుగరు అన్నప్పుడు మనకు తెలుసా చెప్పండి? శాంతి లేదండి, సమాధానం లేదండి, నెమ్మది లేదండి. ఎప్పుడు చూద్దామన్న గొడవలండి, ఎప్పుడు చూద్దామన్న ఏదో ఆందోళన అండి, ఎప్పుడు చూద్దామన్న ఏదో భయభ్రాంతులతో ఉన్నారండి, ఎప్పుడు చూద్దామన్నా సరే నెమ్మది లేదండి అని చాలా మంది కోసం మనం ప్రకటన చేస్తా ఉంటాం. శాంతి అనేది ఎప్పుడుంటుంది అని అడిగితే ప్రియమైన వాళ్ళరా ఎవరు చెప్పరు. ఈరోజు బైబుల్ స్పష్టంగా చెబుతుంది, శాంతిని సంపాదించుకోవాలట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి సంపాదించుకోవాలట? శాంతిని సంపాదించుకోవాలట. కావండి ఆస్తులు సంపాదిస్తాం, అంతస్తులు సంపాదిస్తాం, డబ్బు సంపాదిస్తాం, చీరలు సంపాదిస్తాం, నగలు సంపాదిస్తాం, ఉన్నవన్నీ సంపాదిస్తాం, కానీ శాంతిని సంపాదించుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? అసలు శాంతి అంటూ భూమి మీద ఉన్నదని, ఆ శాంతిని మనం సంపాదించుకోవాలని, అది సంపాదించుకుంటేనే మనకు దక్కుతుందని, ఆ శాంతిని గూర్చినటువంటి వివరణ మేము తెలుసుకోవాలని, ఆ శాంతిని గూర్చి ఎవరైనా ఆలోచిస్తూ ఉంటారా అంటే శాంత వర్తనము వారెరుగరు అని చెప్పండి. ఏం జరగరు? దేన్ని ఎరగరు? దేన్ని ఎరగరు? ఈరోజు క్రైస్తవ బోధన కూడా ఎలాగుందంటే ఆశీర్వాదం అంటే డబ్బు సంపాదించడమే ఆశీర్వాదం అంటారు. కాదు కాదు, భూమి మీద ఉన్నప్పుడు శాంతిని సంపాదించాలంటే దైవ గ్రంథం. అర్థమవుతుందా? ఇప్పుడు సంపాదించకపోతే నీ మరణానంతరం నీ శాంతి ఉండదట. నీ నీ ఆత్మకు శాంతి చేకూర్చబడాలి అంటే నువ్వేం చేయాలంటే ఇక్కడే నీ ఆత్మకు శాంతిని సంపాదించుకోవాలట. అలా సంపాదించుకోకపోతే నువ్వు చనిపోయిన తర్వాత నీ ఫోటో కింద ఆర్ఐపి అని పెట్టినా నీకు మాత్రం రెస్ట్ ఇన్ పీస్ రాదు. అర్థమవుతుందా? శాంత వర్తనము వారిరువురు దాన్ని సంపాదించుకోలేదు. నాకు తెలిసి ఆ మధ్యకాలంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి కొన్ని కోట్ల రూపాయలు నాటి పెరిగింది. ఒక్కసారిగా వాళ్ళ జీవితంలో కోట్ల రూపాయలు చూసేసరికి వాళ్ళ జీవితంలో ఆనందానికి అర్థం లేదు. ఆనందం కొద్ది కాలం మాత్రమే ఉంది. ఈ డబ్బెక్కువ అయ్యేసరికి ఎక్కడ లేని బంధువులందరూ ఇంటికి వస్తున్నారట. బీరకాయ పీసు, పొట్లకాయ పీసు, ఈ పీసులు ఉంటాయి చూడు, ఈ పీసులు అందరూ వస్తున్నారట. ఎక్కడికి? ఇంటికి. బెల్లం చుట్టూ చీమలు ఉంటాయి చూడండి. ఏమంటే చీమల చుట్టూ బెల్లం కాదు, బెల్లం చుట్టూ చీమలు. అలా ఎక్కలేని బంధువులు అందరూ వస్తున్నారట. వచ్చి అడుగుతున్నారంట, ఇదిగో నీకు లాటరీ జరిగింది కదా, లాటరీ తగిలింది కనుక నాకు అప్పిస్తావా, నాకు ఎంత ఇస్తావా, నాకు అంత ఇస్తావా అని కొట్టుకు చచ్చిపోతున్నారట. కొట్టుకు చచ్చిపోతున్న తర్వాత ఒక అతను వచ్చి ఇంటర్వ్యూ చేశాడంట. అతను ఏమన్నా తెలుసా? నీకు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి కదా, ఇప్పుడు నీ మనశ్శాంతిగా ఉందా అని అడిగాడట. ఎక్కడ మనశ్శాంతి అండి, ఎంతముందు అయితే ప్రశాంతంగా పడుకునేవాడిని, ఉదయాన్నే పనికి వెళ్ళేవాడిని, శుభ్రంగా కారు నడుపుకునేవాడిని, సాయంత్రం వచ్చేవాడిని, ప్రశాంతంగా నిద్రపోయేవాడిని. కానీ ఇప్పుడు ఈ కోట్లు వచ్చిన కాడి నుంచి నాకు ప్రశాంతమైన నిద్ర లేదు. యాబాబు ఏమయ్యిందని అడుగుతుంటే అతను అంటున్నాడు, భయం భయంగా పడుకోవాల్సి వస్తుంది. ఏమో నా చుట్టాలు నా బంధువులు ఈ కోట్ల రూపాయల కోసం నాకు నువ్వు పేగ నొక్కేస్తారేమో అని భయంతో పడుకుంటున్నాడట. మధ్యరాత్రి ఎక్కడైతే పేగ నొక్కేస్తారేమోనని. కాబట్టి భార్య కూడా అంటుందంట, నా కుటుంబకులకి కోటి రూపాయలు, నా కుటుంబానికి కోటి రూపాయలు అని అడుగుతుందంట.
అడుగుతుంటే ఎక్కడైతే అన్నంలో ఏ విషయం కలిపి సిద్ధేస్తుందేమో అదో భయం. తెలుసా, డబ్బు లేనంతసేపు మనశ్శాంతిగా ఉన్నాం, డబ్బు వచ్చింది మనశ్శాంతిని కోల్పోయాం. సరే, మనశ్శాంతిని కోల్పోవడానికి మూల కారణం ఏంటంటే రాకూడనిది ఏదో నీ ఇంట్లోకి వచ్చింది. అదేంటి? డబ్బంటే ఒప్పుకోవడం. నీ బీరువాలో ఉన్నటువంటి డబ్బంతా బయటపడే నీ మనశ్శాంతి ఉన్నదనుకో, అది ఒప్పుకోవడం. ఏం ఒప్పుకుంటాడు? ఆజ్ఞయం వైపు గోడ పైకి లేచింది, కొంచెం పైకి లేచింది కనుక ఆ గోడ పడగొట్టే నీ మనశ్శాంతి ఉన్నదను పడగొట్టేస్తాడు. ఆజ్ఞేయం పోచి గోడ కాదు నీ మనశ్శాంతిని కోల్పోనిచ్చింది. నీ ఎనప బీరువాలో అన్యాయంగా వచ్చింది చూడు డబ్బు, అది నీ మనశ్శాంతిని. దాన్ని వదులుకుంటాడా? మనశ్శాంతి లేకపోయినా పర్వాలేదు, నాకు మాత్రం డబ్బే. సరే, డబ్బు సంపాదించుకుంటావా శాంతిని సంపాదించుకుంటావా అంటే దేనికి ఓటేస్తారు చెప్పండి? దేనికి ఓటేస్తారు? అన్యాయపు సిరి. సిరిని ఏమన్నా పోల్చారో తెలుసా బైబుల్లో? అన్యాయపు సిరి అన్నట్టు. ఒక 100 రూపాయలకి ఆయన ఇప్పుడు నా జేబులో ఉంటుంది, ఇది నా సొంతం, గంట వరకే నా సొంతం, తర్వాత ఎన్ని చేతులు మారుతుంది? ఎన్ని చేతులు మారుతుంది? అది ఉన్నంతసేపు కూడా అబ్బా నా అంత లోడు లేనో లేనో అన్నట్టుగా ఉంటుంది. అది వెళ్ళిపోతే విగాలంగా కూర్చుంటాడు. దేన్ని సంపాదించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాడు చెప్పండి? డబ్బునే. డబ్బు కోసం ఎన్ని అక్రమాలు, డబ్బు కోసం ఎన్ని అన్యాయాలు, డబ్బు కోసం ఎన్ని అబద్ధాలు, డబ్బు కోసం ఎన్ని విధాలుగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఏది కోల్పోతున్నావండి నీ జీవితంలో? శాంతిని కోల్పోతున్నావు జీవితంలో అన్యాయపు సిరి వల్ల. రోమీయులకు రాసిన పత్రిక 3:10 చూడటం ప్రియులారా ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 3:10 ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నాడండి. ఒక్కడును లేడు. సరే, ఎవరి పదాన్ని విన్నప్పుడు నీతిమంతుడు అంటే ఎవరో చిన్న కొలేషన్ చెప్పండి. చాలా కాలం నుంచి 15 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు కదా, అసలు నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎవరు అని అడిగారనుకో, వెంటనే మీరు మీ మట్టి మెదల్లో పుట్టేటువంటి తప్పుడు యొక్క ఆలోచన చెప్పకండి. బుద్ధిమంతుడు ఎవరు అంటున్నారు, దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బైబుల్. నీతిమంతుడు ఎవరు అంటే దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బైబుల్. బుద్ధిమంతుడు అంటేనండి, బుద్ధిమంతుడు అంటేనండి ఇక్కడ తలదించుతాడండి, మళ్ళీ ఆఫీస్ దగ్గరే తలెత్తుతాడండి. వాడని బుద్ధిమంతుడు అంటారు. వాడు బుద్ధిమంతుడా? వాడు స్వార్థపరుడు కదా. బుద్ధిమంతుడు అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బైబుల్. నీతిమంతుడు అంటే, నీతిమంతుడు అంటే మనోడు ఎలా చెప్తారు? ముందు చెప్తా నేను, ఇద్దరు దొంగతనం చేసుకున్నారట, ఇద్దరు వెళ్ళి దొంగతనం చేశారట. దొంగతనం చేసిన తర్వాత దొంగతనంలో వచ్చినటువంటి డబ్బు యథార్థంగా పుచ్చుకున్నారట. అది నీతిమంతుడు. ఏమిటి నీతిమంతుడు ఎవడు అని ప్రశ్న వస్తే, అదే పేజీలో 4:3 చెప్పండి చూడండి. 4:3 లేఖనమేమి చెప్పుచున్నది నీతిమంతుడు అంటే, బైబుల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు అంటే బైబుల్ ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమనుంది? అబ్రహాము దేవుణ్ణి
నమ్మేను. మనం అందరం ఎవరు? ఏమో మీ దేవుణ్ణి నమ్ముకున్నారా? 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 మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి. దేవుణ్ణి నమ్ముకున్నామంటే వ్యాసధారణ జీవించాలండి. వ్యాసధారణ అంటే ఉండకూడదండి, మంగళసూత్రాలు ఉండకూడదండి, ఆ తర్వాత నల్లపూసం దాకా ఉండకూడదండి, తెల్ల సేవ కట్టుకోవాలండి. ఇదేనా వ్యాసధారణ? ఈ మధ్య కొత్త బోధలు వచ్చినాయిలేండి, మంగళసూత్రాలు వేసుకోకూడదు, నల్లపూసలు వేసుకోకూడదు, నల్లపూసలు శనిగ్రహానికి సూచన, నల్లపూసల శనిగ్రహానికి సూచన అన్నారు కొత్త బోధలు. మీకు ఒక క్లూ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. నలుపు శనిగ్రహానికి సూచన అయితే మరి బైబుల్ మీద ఉన్న అట్ట ఏ రంగు? బైబుల్ మీద అట్ట ఉందా? అట్ట ఏ రంగులో ఉంటుందండి? ఒకసారి తీయండి, ఒకసారి తీయండి. బైబుల్ మీద ఉన్న అట్ట ఏ రంగులో ఉందో తీయండి ఒకసారి. ఏ రంగులో ఉంది ఒకసారి ఈనాది చూడండి. ఒకసారి ఇది ఏ రంగులో ఉంది? నలుపు శనిగ్రహానికి సూచన, రైట్? మరి నలుపు శనిగ్రహానికి సూచన అయినప్పుడు ఈ రంగు ఏ రంగు? నలుపు. అంటే ఇది శనిగ్రహానికి సూచన బైబుల్. మరి బైబుల్లో ఉన్న అక్షరాలు, బైబుల్లో ఉన్న అక్షరాలు నల్లగా ఉన్నాయి కదా, మరి అది ఏమవుతుంది ఇప్పుడు? అది ఏమవుతుంది? నల్లపూసలా దండ వేసుకుంటే, ఆడవాళ్ళు నల్లపూసలు దండ వేసుకుంటే అది శనిగ్రహానికి సూచన అని ఒక మహాబోధకుడు వాక్యాన్ని బోధించినప్పుడు మరి బైబుల్ మీద ఉన్న అట్టను బట్టి ఒక్కసారి తీర్పు తీరుస్తే, అంటే బైబుల్ కూడా ఏంటంటే ఈ ఉద్దేశంలో, ఈ ఉద్దేశం ఏంటి? నలుపు శనిగ్రహానికి సూచన అని ఎవరయ్యా నీకు చెప్పింది? వాళ్ళు చెబుతే అది నీకు ప్రామాణికమా? వాళ్ళు చెప్పింది సత్యమా? వాళ్ళు చెప్పింది సత్యమా? వాళ్ళు చెప్పింది ప్రామాణికమా? వాళ్ళు యథార్థమైన బోధ చేస్తున్నారా? వాళ్ళది కరెక్ట్ అని నలుపులు తీసుకొచ్చి శనిగ్రహానికి సూచనని ఆడవాళ్ళు మెల్లోని నక్కల సూత్రాలు వేసుకుంటే దానికి ఒక భావాన్ని చెప్పి, అది కాకుండా మంగళసూత్రంతో పాటు నల్లపూసల తాడు వేసుకుంటే దానికి ఒక సూచన చూపించి, నల్లపూసల తాడు వేసుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన అండి కొత్త బోధ మొదలెట్టారు ఈరోజు. నిజం, వ్యాసధారణ బట్టి మనిషి నుంచి అయిపోతాడు. నీతిమంతుడు లేడు ఒక్కడును. నీతిమంతుడు అంటే ఏమని చెప్పింది బైబుల్? ఏమని చెప్పింది? దేవుణ్ణి నమ్ముకోవడమే నీతి. మనం అందరం దేవుణ్ణి నమ్ముకోవాలి. నీతిమంతులు లేడు అంటున్నారేంటి? నీతిమంతులు లేడు అంటున్నారేంటి చెప్పండి? నీతిమంతులు లేడు అంటున్నారేంటి అంటే మనం నమ్ముకున్నాం కానీ మనం అబ్రహాము నమ్మినట్లుగా నమ్మలేదా? అబ్రహాము నమ్మినట్లుగా నమ్మావా అని చెప్తున్నాడు చదవండి. నీతిమంతులు లేడు ఒక్కడను లేడు, గ్రహించువాడు ఎవడును లేడు. ఏమన్నాడు బైబిల్లో? గ్రహించువాడు ఎవడును లేడు, గ్రహింపు శక్తి లేదు. ఎందుకు బోధిస్తున్నాము? ఎందుకు మాట్లాడుతున్నాము? ఎందుకు దెబ్బలు పడుతున్నాము? ఎందుకు వాక్యం కొరకు అహోరాత్రులు కృషి చేస్తూ ఉన్నాము? ఎందుకు కుటుంబాలను కూడా మార్చేసుకుని వాక్యాన్ని బోధించవలసిన పరిస్థితి వచ్చిందో ఒకరైనా గ్రహిస్తున్నాడా? లోకంలో మేము కూడా తిరగాలనుకుంటే మీకన్నా గొప్పగా తిరగలం. మేము 400 పెట్టుకోగలం, మేము చక్కగా మంట చేయని వేసుకోగలం, మేము చక్కగా అఫీషియల్ గా బట్టలు వేసుకోగలం, కార్లు మేము తిరగొచ్చు, చక్కగా తిరగొచ్చు. అవన్నీ నా ఆత్మకు శాంతిని తీసుకురాలేదు. నేను చనిపోయిన తర్వాత నాతో ఒకటి కూడా రాలేదు. నేను చనిపోయిన తర్వాత నా సేవా కార్యక్రమాలు, నేను బోధించిన బోధన విధానం, నా ప్రవర్తన, నా క్రియలు ఇవే నా వెనకాల వస్తాయి.
నేను మంచి చేస్తేనే నా వెనకాల వస్తుంది, చెడు చేస్తే నాకు తీర్పులోకి వెళ్తాను. నేను 10 మందికి మంచి చేస్తేనే నేను నా ఆత్మకు శాంతి చేకూర్చబడుతుంది. చచ్చిపోయిన తర్వాత ఎవడో వచ్చి ఆర్ఐపీఎన్ రాసేసి ఇతను ఆత్మకి శాంతి చేకూర్చబడాలని కోరుకుంటే వాడు ఆత్మకు శాంతి చేకూర్చబడదు. ఇది గ్రహించండి. మన ఆత్మకు శాంతి చేకూర్చబడాలని అంటే ఏది నా ఆత్మ కట్టుందో, ఏది నన్ను పరలోకానికి నడిపించలేకపోతుందో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. నా పదవి పెంట, నాకున్న ప్రత్యేకత పెంట, నాకున్న పేరు ప్రత్యేకతలు పెంటతో సమానం, నాకున్న డిగ్రీస్ పెంటతో సమానం. నా దేవుని ముందు ఏది పనికిరాదని తనంతటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి యథార్థంగా వస్తాడు చూడు, వాడి ఆత్మకు దేవుడు శాంతినిస్తాడు. అది ఎప్పుడో తెలుసా? వారు మరణించిన తర్వాత కాదు, ప్రతికొండగానే వాడి ఆత్మకు శాంతి చేకూర్చబడుతుంది. చూడండి, అక్కడ మాట్లాడుతున్న రోమీలకు రాసిన పత్రిక 3:17 మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 3:17 శాంతి మార్గము వారు ఎరుగరు. ఏముందట? భూమి మీద శాంతి మార్గం ఉందట, శాంతి మార్గం ఉందట, ఆ మార్గాన్ని వారెరుగరు. ఇప్పుడు మనకు తెలుసా ఆ మార్గం ఏంటో? మనకు తెలుసా ఆ మార్గం? మనకు తెలుసా శాంతి మార్గము? మనకు తెలుసా? నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, మన పిల్లలకు కూడా ఒక మాట చెప్తుంటాను. అప్పుడు సువార్తకు బయలుదేరండి, సువార్తకు బయలుదేరితే సువార్త చేసి వచ్చిన తర్వాత గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా పడుకోండి. ఎందుకో తెలుసా? గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా పడుకోండి. నిద్రలో చనిపోయినా పర్వాలేదు, నిద్రలో పోయినా పర్వాలేదు. ఎందుకంటే నేను దేవుణ్ణి పని చేసి చచ్చిపోయాను, నేను దేవుడి కోసం కష్టపడ్డాను. ఇదిగో ఈ రోజు నేను దేవుని పని కోసం నా సమయాన్ని వృధా పరచలేదని మనశ్శాంతిగా పడుకుంటాను. తెలుసా, మన పిల్లలు వచ్చేవారు, ఏలియా, శేఖరు, అందరూ మొత్తం పిల్లలందరూ వచ్చేవారు. అది వెళ్ళిపోతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటే మాట చెప్పేవాడు, ఏంటో తెలుసా? వెళ్ళండి, రాత్రి మీకు ఏ భయం ఉండదు, ప్రశాంతంగా పడుకోండి మీరు వెళ్ళి. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించి వచ్చాం, సత్యాన్ని బోధించి వచ్చాం, అసలు పని చేసి వచ్చాం, అసలు పని చేసి వచ్చాం. ఆ పని చేయడానికే నువ్వు పుట్టావు, ఆ పని చేయడానికే నువ్వు పెరిగావు, ఆ పని చేయడానికే దేవుడు తిండి పెట్టి పోషిస్తున్నాడు, ఆ పని చేయడానికే సూర్యుడు వస్తున్నాడు, ఆ పని చేయడానికే చంద్రుడు వస్తున్నాడు, ఆ పని చేయడానికే నీ బ్రతుకుంది. ఆ పని ఆపవా, నీ గుండె ఆగిపోద్ది. ఆ పని ఎప్పుడైతే ఆపవో నీకు మనశ్శాంతి ఉండదు. ఆ పని ఆపవా, ఆపి నాకు పదవి కావాలని పరిగెడుతున్నావా, నీకు మనశ్శాంతి దొరకదు. ఆ పని ఆపవా, ఆపేసి డబ్బు కోసం పరిగెడుతున్నావా, నీకు మనశ్శాంతి ఉండదు. కావాలంటే రాసిస్తాను ఈ విషయంలో,